హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. బెంగళూరులో ఉన్న ఏఎస్సి అంటే ఆర్మీ సప్లై కోర్లో ఖాళీగా ఉన్న 458 గ్రూప్ సి ఉద్యోగాలకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, హైట్, చెస్ట్, వెయిట్ ఎంత ఉండాలి, ఫిజికల్ టెస్ట్ మరియు రిటన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్మీ సప్లై కోర్లో సౌత్ మరియు నార్త్ ద్వారా వచ్చిన 458 ఉద్యోగాలలో కుక్కులో 16 ఉద్యోగాలు, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్లో 33 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ సర్వీస్లో 128 ఉద్యోగాలు, టిన్ స్మిత్లో 1 ఉద్యోగం, ఈబీఆర్లో 2 ఉద్యోగాలు, బార్బర్లో 5 ఉద్యోగాలు, క్యాంప్ గార్డెనర్లో 19 ఉద్యోగాలు, ఎంటీఎస్ గార్డెనర్లో 1 ఉద్యోగం, ఎంటీఎస్ మెసెంజర్లో 4 ఉద్యోగాలు, స్టేషన్ ఆఫీసర్లో 1 ఉద్యోగం, ఫైర్మెన్లో 59 ఉద్యోగాలు, ఫైర్ ఇంజన్ డ్రైవర్లో 13 ఉద్యోగాలు, ఫైర్ ఫిట్టర్లో 3 ఉద్యోగాలు, సివిల్ మోటార్ డ్రైవర్లో 153 ఉద్యోగాలు, క్లీనర్లో 20 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ అన్ని ఉద్యోగాలకు పురుషులు ఎలిజిబుల్, స్త్రీలు కేవలం కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద గమనించగలరు, ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టిన్ స్మిత్ అంటే మెటల్ వర్క్ చేసేవారు అని అర్థము. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్లో మీకు అనుభవం అనేది ఉండాలి. నెక్స్ట్ ఈబీఆర్ అంటే లెదర్ వర్క్ చేసేవారు అని అర్థము. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండి మీ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ బార్బర్, క్యాంప్ గార్డెనర్, మల్టీటాస్కింగ్ సర్వీస్ ఉద్యోగాలకు 10th క్లాస్తో పాటు ఈ యొక్క ట్రేడ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు సీనియర్ ఫైర్ సూపర్వైజర్ కోర్స్ లేదా సబ్ ఆఫీసర్ కోర్స్ అనేది చేసి ఉండాలి. దీంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పరికరాలపై అవగాహనతో పాటు సివిల్ లేదా డిఫెన్స్ సెక్టార్లో 3 సంవత్సరాల సూపర్వైజర్గా అనుభవం అనేది ఉండాలి. ఫైర్మెన్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు ఫైర్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ లాంటి అంశాలపైన మీకు అవగాహన అనేది ఉండాలి. ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి, అంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫైర్ ఫిట్టర్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండి సంబంధిత ట్రేడ్లో అనుభవం అనేది ఉండాలి. సివిల్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు క్యాటరింగ్లో డిప్లొమా అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. క్లీనర్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కుక్ ఉద్యోగాలకు 10th క్లాస్తో పాటు కుకింగ్ నాలెడ్జ్ కలిగి ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. సివిల్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకు 10th క్లాస్తో పాటు లైట్ మరియు హెవీ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. దీంతోపాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే సివిల్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. మిగిలిన అన్ని ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్ వారికి వారి క్యాస్ట్ను బట్టి 10 నుంచి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ వారికి వారి సర్వీస్ను లెస్ చేసి ఎక్స్ట్రాగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైతే ఫైర్ ఇంజన్ డ్రైవర్ మరియు ఫైర్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వారికి హైట్ అనేది 165 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉన్న వారికి అయితే 2.5 సెంటీమీటర్ల హైట్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చెస్ట్ అనేది 81.5 సెంటీమీటర్లు ఉండాలి, అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. వెయిట్ అనేది మినిమం 50 కేజీల కంటే తక్కువగా ఉండకూడదు. ఈ 2 ఉద్యోగాలకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. వీరు 65.5 కేజీల బరువును ఎత్తుకొని 183 మీటర్ల దూరాన్ని 96 సెకండ్లలో పూర్తి చేయాలి. దీని తర్వాత 2.7 మీటర్ల లాంగ్ జంప్,
3 మీటర్ల వర్టికల్ రోప్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత అభ్యర్థులు వారు అప్లై చేసుకున్న జాబ్ను బట్టి వారికి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన తర్వాత అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామ్ 150 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం అనేది 2 గంటలు అయితే ఇస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 25 మార్కులకు గాను 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్కులకు గాను 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మన కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. తెలుగులో ఈ ఎగ్జామ్ అనేది ఉండదు. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈ ఎగ్జామ్లో 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్ను పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి వాటికి ఎటువంటి పెనాల్టీ అనేది ఉండదు. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఎగ్జామ్లో మంచి మెరిట్తో క్వాలిఫై అవుతారో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయో వారికి వచ్చిన మెరిట్ ఆధారంగా వారికి జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఎక్కువ లైక్స్ వస్తే మోటివేషన్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 15 జూలై 2022 లోపు ఆఫ్లైన్ ద్వారా ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ అప్లికేషన్ను పోస్ట్ ఆఫీస్ ద్వారా వారి అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ చివరిలో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింకు క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్తో పాటు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ను ఎలా ఫిల్అప్ చేయాలో తెలుసుకుందాం. అప్లికేషన్లో ముందుగా మీరు ఏ జోన్లో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో ఆ జోన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏఎస్సీ నార్త్ జోన్లో అప్లై చేసుకుంటున్నారా లేదా ఏఎస్సీ సౌత్ జోన్లో అప్లై చేసుకుంటున్నారో అది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ అనేది స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించగలరు. మీ కలర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. దీనిపైన మీ సెల్ఫ్ అటెస్టెడ్ కూడా చేయాలి. సీరియల్ నెంబర్ 1లో మీరు ఏ జాబ్కు అప్లై చేసుకుంటున్నారు, 2లో మీ ఫుల్ నేమ్, 3లో మీ మొబైల్ నెంబర్, 4లో మీ ఆధార్ నెంబర్, 6లో ఫాదర్ నేమ్, 7లో డేట్ ఆఫ్ బర్త్, 8 అండ్ 9లో మీ యొక్క ఫుల్ అడ్రస్, 10 అండ్ 11లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, 12లో మీ జెండర్ అంటే మేలా ఫీమేలా, 13లో మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్, 14లో ఒకవేళ మీరు ఎక్స్‌సర్వీస్మెన్ అయితే ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే నో అని పెట్టేసేయండి, 15లో ఒకవేళ మీరు హ్యాండిక్యాప్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే నో అని పెట్టేసేయండి, 16లో ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, 17లో ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, 18లో ఒకవేళ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో 3 చాయిస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత డిస్క్లైమర్ కింద మీ సిగ్నేచర్ అనేది చేసి డేట్ మరియు మీ ప్లేస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్తో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 2 సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన పాస్పోర్ట్స్, ఆ ఫోటోస్ బ్యాక్ సైడ్లో మీ పేరు, మీ ఫాదర్ పేరు అయితే రాయాలి. దీంతోపాటు మీ సొంత అడ్రస్ ఉన్న ఒక ఎన్వలప్ తీసుకుని దానిపైన 25 రూపాయల స్టాంపును అతికించి, ఈ నోటిఫికేషన్ల చివరిలో 2 అడ్మిట్ కార్డ్స్ అయితే ఇచ్చారు, ఆ అడ్మిట్ కార్డ్స్ను కూడా మీరు ఫిల్అప్ చేసి వీటితో పాటు జత చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా సపరేట్గా ఒక ఎన్వలప్లో వేసి స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా ఎన్వలప్ పైన అడ్రస్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్వలప్ను స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్రస్కు మీరు పంపించాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ 15 జూలై 2022 లోపు వారి అడ్రస్కు చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి త్వరగా మీ అప్లికేషన్ను పోస్టల్ ద్వారా పంపించడానికి ప్రయత్నించండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసే సమయంలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దాని తర్వాత పంపించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఏదైనా కాలం ఖాళీగా వదిలిపెట్టినా లేదా తప్పుగా ఫిల్అప్ చేసినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ఇక్కడ ఉన్న అన్ని ఉద్యోగాలలో కేవలం ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేయగలరు. 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
फ्रेंड्स वीडियो नचते खचिता लाइक चेर मैं झानल मोदी विजिटे ना चाने सब्सक्रेबा पक्ने बेल क्लीकते मैं झानल को संबंधी अन्नी रकल नोटिफिकेशन टाइम टू टाइम वस्तू उ चवरीगा वीडियो मे फ्रेंड्स फैमिली मेबर्स एवरकना उपयोगपड़ी वारो वीडियो शेयर मत मरचिपोव थैंक यू फॉर वाचिंग हैव ए नाइस डे।